హాయ్ ఫ్రెండ్స్, ఐఆమ్ భాస్కర్. మీరు చూస్తున్నారు భాస్కర్ టెక్ ఇన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మన మొబైల్లో రిపబ్లిక్ డే గ్రీటింగ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి మనం కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే మనం గ్రీటింగ్స్ అనేది 2 మినిట్స్లో అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు, అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ అయితే చేయండి. ఇప్పుడు మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దీనికోసం మనం ఒక యాప్ అనేది యూజ్ చేయాలి. ఈ యాప్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా యాప్ ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేయండి. ఫ్రెండ్స్, యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా చూపించిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక బ్యాక్గ్రౌండ్లో కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వైట్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద అయితే ఎఫెక్ట్స్, తర్వాత స్టిక్కర్స్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ స్టిక్కర్స్ మీద క్లిక్ చేసేసుకోండి. స్టిక్కర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్కవర్ అని చెప్పేసి రైట్ సైడ్ సర్చ్ బార్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఆ సర్చ్ బార్ మీద ఇలా క్లిక్ చేసుకున్నామంటే ఇక్కడ వచ్చేసి మనం రిపబ్లిక్ డే అని చెప్పేసి సెర్చ్ చేసామంటే కొన్ని స్టిక్కర్స్ అనేది చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు చాలా స్టిక్కర్స్ అనేది చూపిస్తాయి. ఇక్కడ మనకు నచ్చిన స్టిక్కర్ అనేది అక్కడ సెలెక్ట్ చేసేసుకొని మనం గ్రీటింగ్స్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు. అలాగే గ్రీటింగ్స్లో మన ఫొటోస్ కూడా యాడ్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్కి అనేది సెండ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడైతే కొన్ని స్టిక్కర్స్ అయితే చూపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ స్టిక్కర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైజ్ అనేది పెంచేసుకున్న తర్వాత మళ్ళీ స్టిక్కర్స్ మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇంకా కొన్ని స్టిక్కర్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్, మీకు ఇంకొక స్టిక్కర్ కావాలంటే ఆ స్టిక్కర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో ఒక ఫోటో అనేది యాడ్ చేసి చూపిస్తాను చూడండి. తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో అని చెప్పి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, ఈ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకున్నామంటే మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ వన్ అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వచ్చేసి 2 ఫోటోలైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, 3 ఫోటోలైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు నేను యాడ్ మీద ఇలా క్లిక్ చేశానంటే ఈ ఫోటో అనేది ఈ విధంగా చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా చూపించినప్పుడు ఈ ఫోటో కొంచెం సైజ్ అనేది పెంచుకుందాం ఈ విధంగా. ఓకే, ఈ విధంగా సైజ్ అనేది పెంచేసుకున్నాం. తర్వాత వచ్చేసి మళ్ళీ స్టిక్కర్స్ అనేది ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టిక్కర్స్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సర్చ్ బార్లో రిపబ్లిక్ డే అని చెప్పి సెర్చ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక కొన్ని స్టిక్కర్స్ అనేది యాడ్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే బర్డ్స్ అయితే ఉన్నాయి కదా, ఈ బర్డ్ స్టిక్కర్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం సైజ్ అనేది అడ్జస్ట్ చేసేసుకొని బర్డ్స్ అనేది ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా. తర్వాత మళ్ళీ స్టిక్కర్స్ అనేది క్లిక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకొక స్టిక్కర్ అనేది యాడ్ చేసేసుకుందాం. తర్వాత ఈ స్టిక్కర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఈ స్టిక్కర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ సైజ్ అనేది కొంచెం పెంచేసుకోవాలి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సైజ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ చేసేయాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ స్టిక్కర్స్ మీద క్లిక్ చేసుకొని తర్వాత మనం ఇక్కడ హ్యాపీ రిపబ్లిక్ డే 26th అని చెప్పేసి కొన్ని టెక్స్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ ఈ విధంగా కనిపిస్తుంది కదా, ఈ టెక్స్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టెక్స్ట్ని కొంచెం సైజ్ అనేది ఈ విధంగా పెంచేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము 2 మినిట్స్లో గ్రీటింగ్స్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేసుకొని సేవ్ చేసేసుకోవాలి చూడండి. తర్వాత ఈ రైట్ యారో మార్క్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ గ్యాలరీ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ గ్యాలరీ మీద క్లిక్ చేసామంటే ఈ ఫోటో అనేది మీ మొబైల్లో అనేది సేవ్ అయిపోతుంది. మనం ఈ విధంగా రిపబ్లిక్ డే గ్రీటింగ్స్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.